మరొకసారి అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు. మీ పక్కన వాళ్ళు కూడా వందనాలు చెప్పండి. ఒక ఇద్దరు ముగ్గురికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి మహిమ స్తోత్రం అని. అందరూ వందనాలు చెప్పుకోండి. పరిశుద్ధ గ్రంథం నుండి కొద్దిసేపు మన దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వాక్యం నుండి చదువుకుందాం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానాన్ని నేర్చుకోండి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోనండి. ఇవన్నీ జరుగు వరకు మీతో చెప్పుచూ ఉన్నాను, ఆకాశమును భూమి కాని గతిస్తుంది కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. ఒలివల కొండ మీద యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కి కూర్చున్నారు. ఆయన శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. తన రాకడను గురించిన విషయాలు ప్రభు వారితో బోధిస్తూ ఉన్నాడు. శిష్యులు కూడా ఆసక్తితో ప్రభుని అడుగుతున్నారు, రాకడలు ఏం జరుగుతుంది, నీ రాకడను మేము ఎలా గుర్తించాలి, యుగ సమాప్తి ఎలా ఉంటుంది అన్న విషయాలు దేవుని ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు విశదీకరించి తన శిష్యులకి ఎంతో శ్రద్ధగా ఎంతో జాగ్రత్తగా వాళ్ళ మెలకు కోసం చాలా విషయాలు బోధిస్తూ వచ్చారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. పలు విషయాలు ప్రభు బోధిస్తూ వచ్చాడు. యుద్ధ సమాచారాల గురించి, జనముల మీదకి జనములు లేస్తారని, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయని, అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని, అబద్ధ ప్రవక్తులు వస్తారని, ఇలా పలు విషయాలు దేవుడు బోధిస్తూ వచ్చి చివరికి వాక్యం ఇలా సెలవిస్తండి. ప్రభు చెప్పాడు, అంజూరపు చెట్టును మీరు చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అది అంజూరపు కొమ్మ లేతదై అది చిగిరించినప్పుడు మీరు గుర్తిస్తారు వసంతకాలం వచ్చిందని. వాస్తవంగా వసంతకాలం మార్చి నెల 20వ తారీఖు మొదలై మే నెల 20వ తారీఖు వరకు వసంతకాలం అని పిలుస్తారు. ఆ సమయాన్ని మార్చి నెల 20తో ప్రారంభించబడుతుంది, మే నెల 20వ తారీఖు వరకు ఆ సమయాన్ని వసంతకాలం అంటారు. ఆ సమయంలో అన్ని చెట్లు చిగురిస్తుంది. ఒక చిగురును మనం చూస్తాం. శుభకార్యాలు, పండుగలు, మంచి కార్యాలు అన్నీ కూడా చాలా వరకు వసంతకాలంలోనే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మికంగా మనం కూడా వసంతకాలంలోనే మహాసభలు, కూడికలు అండ్ గుడారాల పండుగలు ఇవన్నీ కూడా మనం ఈ వసంతకాలంలోనే జరుగుతున్నట్లు గమనిస్తాం. మార్చి, ఏప్రిల్, మే నెల, ఈ నెలని మనం, ఈ సమయాన్ని వసంతకాలం అని పిలుస్తాం. ప్రిలరా, వాక్యం సెలవిస్తుంది, అంజురపు కొమ్మ లేతగా ఉండి అది చిగురించినప్పుడు మీరు వసంతకాలం వచ్చింది, వసంతకాలం సమీపమై ఉన్నది అని మీరు గుర్తిస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంటే యుద్ధాలు జరుగుతుంది, జనముల మీదకి జనాలు లేస్తారు, మత కలహాలు రేపబడతాయి, గొడవలు అక్కడక్కడ జరుగుతుంది, కరువు వస్తుంది, భూకంపాలు వస్తాయి, భూమి మీద వింత కార్యాలు చూస్తాం, ఆకాశంలో వింత కార్యం చూస్తాం, సముద్రం పొంగుతుంది, సునామీలు వస్తాయి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అందరూ గుర్తించండి, ఆయన రాకడ, నా రాకడ సమీపమై ఉన్నది, ఇప్పటికే బయలుదేరి ఉన్నాడు, బయలుదేరి గుమ్మాల్లో ఉన్నాడని మీరు గుర్తించి జాగ్రత్త పడండి. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు రాకడకు సూచన పలు విషయాలు ప్రభు బోధిస్తూ వచ్చాడు. ప్రభు సమీపమై ఉన్నారు, వచ్చేవాడు ఆలస్యం చేయకుండా త్వరగా ప్రభు రాబోతూ ఉన్నారు. యేసు ప్రభు అన్నారు, అంజూరపు చెట్టు లేతగా ఉండి అది చిగురించినప్పుడు వసంతకాలం వచ్చింది, ప్రభు రాకడకు సూచన అన్నారు. అంజూరపు చెట్టుని ఇస్రాయేల్ ప్రజలకు పోల్చడం జరుగుతుంది. అంజూరపు చెట్టు ఇప్పుడు ప్రస్తుతం చిగురిస్తూ ఉంది, ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ దేశంలో చిగురిస్తూ ఉన్నారు. అంజూరపు చెట్టుని ఇస్రాయేల్ ప్రజలకు పోల్చడం జరుగుతుంది. ప్రిలరా,
అనేక కారణాల వల్ల క్రీస్తు శకం 700 సంవత్సరంలో జరిగిన టైటస్ అనే చక్రవర్తి ఇస్రాయేల్ ప్రజలను చెదరగొట్టేశారు. ప్రపంచ నలుమూలలకి ఇస్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు. యేసు ప్రభు ఇంచుమించు 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఈ విషయాన్ని, ప్రజలు చెదిరిపోతారు. ఆ తర్వాత ఒక సమయం వస్తుంది, అప్పుడు అంజూరపు చెట్టు చిగురిస్తుంది. అప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు గుర్తిస్తారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా రాకడ సమీపమై ఉన్నదని మీరు గుర్తించండి అని ప్రభు చెప్పారు. వాస్తవంగా ప్రస్తుతం ఇస్రాయేల్ ప్రజలనే చిగురు, ఇస్రాయేల్ ప్రజలనే అంజూరపు చెట్టు ఇప్పుడు చిగురించడం ప్రారంభించారు. చెదిరిపోయారు, ప్రపంచమంతా చెదిరిపోయిన ఇస్రాయేల్ ప్రజలు ఆ తర్వాత మరల తమ స్వదేశానికి వస్తూ ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలు తొలగిపోయిన తర్వాత ఆ దేశంలో పంటలు పండకూడదు అని చెప్పి వాళ్ళు మరల తిరిగి రాకూడదని బోళ్ళని సమస్యలు కొని తెచ్చినప్పటికీ ప్రియులారా, ప్రపంచ దేశానికి చెదిరిపోయిన ఇస్రాయేల్ ప్రజలందరూ కాలక్రమేణ అందరూ ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి, తమ స్వంత దేశానికి, తమ స్వకీయ ప్రాంతానికి వచ్చి చేరుకుంటున్నారు. ఇప్పటికి ఇంచుమించు 70% ప్రజలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసారు. ఇంకొక 30% ఇంకా అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతిరోజు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా అనౌన్స్ చేశారు యెరూషలేముని రాజధానిగా నియమిస్తామని చెప్పి. త్వరలో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తమ స్వదేశానికి వచ్చి పోగవుతారండి. ఇది దేన్ని చూపిస్తుందంటే అంజూరపు చెట్టు చిగురించడం చూపిస్తుంది. చెప్పలు కూడా మంత్రి గట్టిగా అలా లోయా. వాళ్ళు చిగురిస్తున్నారు. చెదిరిపోయిన ఇస్రాయేల్ ప్రజలు పోగు చేయబడి చిగురిస్తున్నారు ఒక అంజూరపు చెట్టులాగా. ఎన్నో అద్భుతమైన అనుభవాలు, ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ ఇస్రాయేల్ ప్రజలో ఉంది, యూదులో ఉన్నాయి. ఎక్కడ లేని టెక్నాలజీ అగ్రికల్చర్ విషయంలో, వ్యవసాయ విషయంలో కూడా ప్రపంచంలోనే అత్యధిక స్థానంలో మంచిగా వ్యవసాయం చేసే దేశం ఏదైనా ఉందంటే ఇస్రాయేల్ దేశమే. అక్కడ పంటలు పండకూడదు, వాళ్ళ బ్రతుకులు పండకూడదు, వాళ్ళు దేశ దిమ్మరులుగా తిరగాలని బోల్డ్ని పోరాటాలు. టైటస్ చక్రవర్తి, ఆ తర్వాత హిట్లర్, ఎందరో యూదా జాతిని నిర్మూలపరచడానికి కొరకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని కంకణం కట్టుకుని వేల మందిని చంపుతూ వచ్చారు. దేశ దిమ్మరులుగా తిరగవలసిన పరిస్థితి వాళ్ళ జీవితంలో సంభవించినప్పటికీ సమయం వచ్చింది. ఇది ప్రభు రాకడకు సమీపం కనుక ఇస్రాయేల్ ప్రజలందరూ ఆ దేశానికి పోగవుతున్నారండి. చాలా సూచనలను కూడా జరుగుతున్నాయి. ఇక త్వరగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇది వాస్తవ సత్యాలు. దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఈరోజు మన వర్తమానానికి ఆధ్యాత్మికంగా ఈ వాక్యాన్ని మనం ఎలా మలుచుకోవాలి. ఇస్రాయేల్ ప్రజల్ని అంజూరపు చెట్టు ఎలాగైతే చిగురించిందో, వారిని దేవుడు ఎలా చిగురింపచేస్తున్నాడో, మనమందరూ ఆధ్యాత్మిక ఇస్రాయేలులం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆత్మీయ ఇస్రాయేలు మనం, ఆత్మీయ యూదుల మనం. వాళ్ళు శరీర సంబంధమైన సున్నతి ద్వారా యూదులని పిలువబడుతున్నారు, ఇస్రాయేళ్ళని పిలువబడుతున్నారు. శరీర సంబంధమైన సున్నతిని వాళ్ళు పొంది శరీర సంబంధమైన ఇస్రాయేలుగా ఉన్నారు. మనం ఆత్మీయ సున్నతిని పొంది పిల్లరా, బాప్తిజం అనే ఆత్మీయ సున్నతిని పొంది మనం అందరూ ఆత్మీయ యూదులుగా పిలువబడుతున్నాం, ఆత్మీయ యూదులుగా మార్చబడుతున్నాం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. మన జీవితాల్లో కూడా ఒక దేవుడు చిగురును పుట్టించబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని చిగురింప చేయబోతున్నాడు. ప్రభు రాకడకు సూచన ఏంటంటే నువ్వు చిగురిస్తావు. నీలో ఒక చిగురు ప్రారంభించబడబోతుంది. నీలో ఒక క్రొత్తదనాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. నువ్వు తప్పగా చిగురిస్తావు. నేను ముద్దైపోయాను, నేను ఎండిపోయాను, ఇక నా జీవితంలో ఫలాలు ఉండవు, ఇక నా జీవితంలో క్రొత్తదనం ఉండదు, నేను ముసలివాడైపోయాను, నేను వృద్ధుడైపోయాను, ఇక బలహీనమైపోయాను, నేను చేతగాని వాడైపోయాను, నేను కృంగిపోయాను, ఇలా పలు అభిప్రాయాలతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ మే నెల ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వసంతకాలంలో మనం ఉన్నాం. మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును చిగురింప చేసిన ప్రకారం మనలందరినీ చిగురింప చేయునుగాక, చిగురింప చేయునుగాక, చిగురింప చేయునుగాక. నువ్వు చిగురిస్తున్నావంటే దానికి అర్థం ప్రభు రాకడ సమీపమై ఉన్నది. నువ్వు చిగురించావనుకో ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నావు. నీలో ఒక కొత్త చిగురు. ఇక ఈ మనిషి దేనికి పనికిరాడు, ఇతడు అయోగ్యుడు, వీడు వెనకబడిపోయాడు, వీడు పడిపోయాడు,
వీడు నష్టపోయాడు అని నిన్ను గురించి నీ కుటుంబాన్ని గురించి ఒకవేళ లోకం మాట్లాడుతున్నారేమో, ఆ మొద్దులో నుండి నా దేవుడు ఒక కొత్త చిగురును పుట్టించి తన రాకడ కొరకు మనలందరి ప్రభు సిద్ధపరచునుగాక. హల్లెలూయా. చిగురును గురించిన ఒక రెండు మూడు విషయాలు, మనం ఏ విషయాలు చిగురిస్తాం, బైబిల్లో దేవుడు ఎవరిని ఎలా చిగురింప చేశారు అనే వర్తమానాన్ని నేను మీతో పంచుకోబోతున్నాం. మొదటి మాట చదవండి, యిర్మీయా ప్రవచన గ్రంథం 23:5 యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. యెహోవా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, రాబోవు దినములలో, రాబోవు కాలములో దావీదునకు నేను చిగురును పుట్టిస్తాను, నీతి చిగురును పుట్టిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని మనందరూ సొంతం చేసుకుందాం. ప్రియులారా, రాబోవు దినములో నీ బ్రతుకులో నా దేవుడు ఒక నీతి చిగురును పుట్టించబోతున్నాడు. చిగురును మీరు చూడబోతున్నారు, చిగురింప చేయబోతున్నాడు, ఫలభరితమైన జీవితాన్ని దయచేయబోతున్నాడు. మీరు బహుగా ఫలించుదురుగాక, మీరు చిగురించుదురుగాక, మీరు ఫలించుదురుగాక. ఆమేన్. ప్రిల్లరా, దావీదు చరిత్ర మనందరికీ తెలుసు. గొర్రెల కాపరి, గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. దేవుడు దావీదును ప్రేమించారు, ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఒక రాజుగా నియమించారు. దావీదు గుండెలో ఉన్న కృతజ్ఞతను బట్టి దేవుడు దావీదును ఆశీర్వదిస్తూ వచ్చారు. తన పరిపాలన, తన రాజ్యం ఎంతో అద్భుతంగా, ఎంతో వైభవంగా ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. తను కోరిందంత దేవుడు ఇస్తూ వచ్చారు. తన శత్రులందరి మీద అఖండ విజయాన్ని ప్రభు ప్రసాదించారు. 12 గోత్రపు వాళ్ళు దావీదు ద్వారా ఐక్యపరచబడ్డారు. 12 గోత్రాన్ని కలిపి ప్రియులారు పరిపాలన చేస్తూ వచ్చాడు. సియోనుపురాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎంతో అద్భుతమైన పరిపాలన, ఎంతో ఆశ్చర్యరీతిలో దావీదు ఆ తరము వారికి సేవ చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. దేవుడు దావీదుకు ఎన్నో వాగ్దానాలు చేశారు. శాశ్వత కృపను చూపిస్తానన్నారు. దావీదును దేవుడు దీవించినట్లు బైబిల్ సెలవిస్తుంది. ఆ నెక్స్ట్, దావీదు తర్వాత తన కుమారుడు ఎవరండి చెప్పాలి? ఎవరు తన కుమారుడు? సొలొమోనుని దేవుడు సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. అప్పుడు కూడా పరిపాలన ఇంకా అద్భుతంగా ఉంది. దావీదు కన్నా తర్వాత తన కుమారుడు సొలొమోను పరిపాలనకు వచ్చాడు. తండ్రిని బట్టి సొలొమోను దేవుడు ఆశీర్వదించారు. సొలొమోనుకున్న దైవ భయాన్ని బట్టి, భక్తిని బట్టి, దేవుని మీద ఆయన ఆధారపడిన విధానాన్ని బట్టి బహుగా ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చారు. దేశపు సరిహద్దులు మరింత విస్తరించబడింది. దేశం సమృద్ధి చేత నింపబడ్డది. జ్ఞాన సంపద చేత పరిపాలన చేస్తూ వచ్చారు. జీవం కలిగిన దేవునికి గొప్ప మందిరాన్ని కూడా నిర్మించినట్లు బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత సొలొమోను కుమారుడు ఎవరండి? రెహబాం. ప్రియులారా, రెహబాం కాలంలో ఏం జరుగుతుందంటే, తనకున్న గర్వాన్ని బట్టి కావచ్చు, అహంకారాన్ని బట్టి కావచ్చు, ప్రజలందరూ వచ్చి అన్నారు, అయ్యా కొంచెం భారాన్ని తగ్గించండి, కొంచెం సాఫ్ట్ కార్నర్లో మమ్మల్ని పరిపాలించండి. సొలొమోను ఉన్నప్పుడు అప్పుడు మందిరం నిర్మాణం జరుగుతుంది కనుక మమ్మల్ని కాస్త కఠినంగా నడిపించారు, కొంచెం కష్టపెట్టారు, మేము కాస్త భారంగా ఫీల్ అవుతున్నాం. సో మీరు వచ్చారు, మీ ఆయంలో, మీ ఆధ్వర్యంలో, మీ సమయంలో కాస్త మాకు తేలిక కలిగితే బాగుంటుందని ప్రజలందరూ రాజును అడిగారు. అప్పుడు దేశంలో ఉన్న పెద్దల్ని కన్సల్ట్ చేయకుండా, పెద్దల్ని అడగకుండా, పెద్దల ఆలోచనలు నిరాకరించి, యవనస్తుల మాటకు మద్దతు పలికి, యవనస్తుల మాట విని ప్రజలందరితో కఠినంగా నిర్వహించడం వలన, ప్రవర్తించడం వల్ల రాజ్యము రెండుగా చీడిపోయాయి. చీడిపోయిన ఆ రాజ్యాల్లో ఒక గుంపునేమో యూదావారు అని పిలిచారు, రెండు గుంపు వారినేమో ఇస్రాయేల్ వారని పిలువబడు. రెండుగా చీలిపోయింది. అప్పటి నుండి ప్రియులారా, ఇస్రాయేల్ వారందరూ కూడా షోమ్రోన్ని రాజధానిగా చేసుకుని వాళ్ళు అక్కడ పరిపాలన చేయడం మొదలెట్టారు. ఈ దావీదు వంశం వాళ్ళేమో యెరూషలేముని రాజధానిగా చేసుకుని పరిపాలించడం వచ్చారు. కాలక్రమేణం ప్రియులారా, ఆ రాజ్యం చెడిపోయిన తర్వాత బలహీనపడుతూ వచ్చింది. ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళు ఉంటే కాస్త ఆ రాజ్యం బాగుండేది. ఒకవేళ వాళ్ళు భక్తి లేకపోతే అది కూడా క్షీణించి చివరికి వాళ్ళు బబులోని దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. బలహీనమైపోయింది ఆ సింహాసనం. ఆ రాకుమారులందరూ కూడా పట్టబడ్డారండి, బానిసలుగా మారిపోయారు. ఆ రాకుమారులందరి జీవితం శాపంగా మారిపోయిందండి. బబులోని దేశానికి బానిసలుగా వెళ్ళి, దాసులుగా మిగిలిపోయి,
దేశం గందరగోళం అయిపోయినట్లు వాక్యంలో రాయబడింది. అందుకే బైబిల్ రాయబడింది, పడిపోయిన దావీదు గుడారం. దావీదు గుడారం పడిపోయింది, దావీదు ఘనత పడిపోయింది, దావీదు గౌరవం పడిపోయింది, ఆయన సింహాసనం పడద్రోయబడిపోయింది. ఆ సంతతి వాళ్ళ జీవితం చిన్న భిన్నమైపోయిందండి. దేవుడు అంటాడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను రాబో కాలంలో దావీదునకు నేను నీతి చిగురును పుట్టించబోతున్నాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా, పుట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన వారలారా, మరి ఈ ప్రశస్తమైన వేళ నీ జీవితం కూడా ఇలాగే కొనసాగించబడుతుందా? మేము పతనమైపోయాము, మేము పాడైపోయాము, మా ఆశలన్నీ విఫలమైపోయింది, నిరాశలు మాత్రమే మిగిలింది, మా ఆశలన్నీ ఎండిపోయాయి అని నిరాశ చెరలో ఒకవేళ నీవు నిలిచి ఉన్నావేమో, జీవితం మొద్దైపోయింది, ఇక దీనిలో సంతోషం లేదు, దీనిలో సమాధానం లేదు, దీంట్లో ఫలం లేదు అని కలవరపడుతున్నావా? ప్రియులారా, నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు వాగ్దానపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాడు, రాబోయే కాలంలో ఒక కొత్త నీతి చిగురును మీరు చూడబోతున్నారు. మీ వంశపు వారిని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మీ సంతతి మీద ఆత్మను కుమ్మరించబోతున్నాడు, నీకు పుట్టిన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, మీ సంతతిని దీవించునుగాక, మీ వ్యాపారాన్ని ఆశీర్వదించునుగాక, నీ చేతి పనులు దీవించునుగాక, నీ వృత్తిని దీవించునుగాక, నీ ఉద్యోగాలను దీవించునుగాక. ఆమే. పడిపోయి ఉన్నావేమో, దేవుడు పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి లేపి బాగు చేస్తాడు, చెదిరిన నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, పాడైన చోట్లలో దేవుడు బాగు చేస్తాడు. ఆయన దావీదు కోసం ఒక చిగురును పుట్టిస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియులారా, దేవుడు మనల్ని ఏ విషయాల్లో చిగురింప చేస్తాడు? కొన్ని మాటలు మీకు చెప్తాను. కుటుంబ వ్యవస్థలో కుటుంబాలు విడిపోయాయి, ఇక అది కట్టుకుంటుందనే నమ్మకం కూడా లేదు. చాలామంది చూడండి, అన్న 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను వస్తాడేమని, రావట్లా. 5 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను అన్నయ్య సెట్ అవుతుందామని చూస్తున్నాను. అన్నయ్య 3 ఇయర్స్ నుండి చూస్తున్నాను వస్తుందేమో, వస్తే మళ్ళీ కలుసుందామనే కాంక్షనే ఉంది, నాకు వదిలేసుకోవాలనే మనసు లేదు, ఏదో చిన్న పొరపాటు, ఏదో సంథింగ్ ప్రాబ్లం, వదిలేసాం, విడిపోయాం, 3 ఏళ్ళ నుండి దూరంగా ఉంటున్నాం, మరలా వస్తుందేమో, మరలా మా ఫ్యామిలీ సెట్ అవుతుందేమో అని ఆశతో చూస్తున్నాం. అమ్మాయికి ఎవరో ఆమెని వేరుగా చెప్తున్నట్టున్నారు, అమ్మాయిని డైవర్ట్ చేస్తున్నట్టున్నారు. అమ్మాయి మంచిదే, నాకు చాలామంది, నేను చాలామందితో మాట్లాడాను, కానీ వాళ్ళందరూ ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి భర్త ఇలా అన్నాడు, నా భార్య చాలా మంచిదన్న, ఆమె గురించి నో ప్రాబ్లం అన్న, వాళ్ళ అమ్మే చెడగొడుతుందన్న, అసలు ఆ పిల్ల మంచిదన్న, పాపం నన్ను చూసేసరికి పాపం మరలా కన్నీళ్ళు పెట్టుకుంటుందని, ఆ పిల్లకి ఏదో కష్టం ఉన్నట్టుందని అక్కడ అని చెప్తూ ఉంటాడు. అమ్మాయి అక్కడ ఏదో సఫర్ అవుతుందని బాధపడుతుంది, వాళ్ళ అమ్మాయి తప్పుడు ఆలోచనతో నడిపిస్తున్నట్టుంది, లేనిపోని చెప్పినట్టుంది, ఆ పిల్లకి నా మీద ఇంకా ప్రేమ తగ్గిపోలేదు అన్నయ్య, ఆ ప్రేమ తగ్గిపోతే మన నన్ను చూసి కంటిన్యూగా నీళ్లు పెట్టుకునేది అన్నయ్య, ఆమెకు నా దగ్గర రావాలనే ఉందన్నయ్య, నేను కూడా ఆమె కోసం, నేను ఒక గతంలో చిన్న పొరపాటు చేశాను, తప్పు చేశాను, వాస్తవమే నా తప్పులు ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు నేను మారానన్నయ్య, ఆమె వస్తే మేము కలిసి ఉండాలనుకుంటున్నాను, ఈయన మనసులో ఉంటుంది. అండ్ ఈ అమ్మాయిని పలకరిస్తే ఈ అమ్మాయి ఉంటుంది తెలుసా, ఆయన చాలా మంచోడు అన్నయ్య, ఎంత మంచోడు అంటే అంత మంచోడు, సమస్య అంతా వాళ్ళ అమ్మ వల్ల, ఈ అమ్మల వల్లనే వస్తుంది సమస్యలు అనుకుంటా. ఈ అమ్మలకు బట్టింది వదిలించాలి దేవుడు. ఆమెను అంటున్నారు చూడండి, ఎవరో బాధితులు అనుకుంటున్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఈ అమ్మాయి కూడా చాలా మంచోడు అన్నయ్య, కొంచెం అప్పుడప్పుడు కోపకిస్తాడు కానీ మంచోడు అన్నయ్య, నాకు రోజు పకోడీలు తెచ్చిపెట్టేవాడు, మంచోడు అన్నయ్య, నేను పని చేయకపోయినా పాపం ఏం కాదని నేను చెప్తానులే మేనేజ్ చేస్తానని చెప్పి బాగా ప్రేమగా చూసుకుని, అంతా మా అత్తగారి వల్లనే వస్తుంది సమస్య, ఆమె లేనిపోనిదని చెప్పి ఆయన చాలా మంచోడు అన్నయ్య అంటుంటారంటే, భార్యభర్తలు కలిసి ఉండాలని ఉంటుంది ఏదో కొన్ని శక్తులు, అంటే అమ్మ మీదో ఇంకొకరి మీదో కాదు, నేను నింద వేస్తుండేది, ఏదో ఒక శక్తి వాళ్ళని కలవకుండా, వారు కలిసి నివసించకుండా కుటుంబాలు చెదిరిపోయేటట్లు, కుటుంబాలు విడిపోయేటట్లు, ఇటు అబ్బాయి సంతోషంగా లేడు, ఇటు అమ్మాయి సంతోషం లేదు, సరే ఆయనతో ఎందుకని ఇంకొక మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, హ్యాపీగా ఉండగలుగుతావా? చేసుకున్నా నేను సంతోషంగా ఉంచుతాడని నమ్మకం నీకుందా? సరే భర్తను వదిలేసావు, ప్రపంచం చాలా పెద్దది, బతుకుతానులే అని
బయటకు వచ్చేసావు, బ్రతుకుతున్నావు, ఇంకో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు, అతను నిన్ను సంతోష పెడతాడని నమ్మకం నీకుందా? సరే, భార్య ఏదో కాస్త చిరాకు పెట్టించింది, ఇబ్బంది పెట్టింది, మంచిది కాదు, పిచ్చిది, పోయింది అనుకోండి, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటావు, ఆ వచ్చిన రెండో అమ్మాయి నిన్ను సంతోషంగా చూసుకుంటే నమ్మకం ఉందా? ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుండా ఉంటారా? ఏం చేయకపోతే నీ భార్య ఎందుకు పోయిందిలే మొదటి భార్య అని అనుకుంటూ ఉంటారా? ఆలోచించాలి. ఇప్పుడు కుటుంబాలు విడిపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతుంది, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, విడిపోయిన కుటుంబాలకు ఒక శుభవార్త, నా దేవుడు పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా బాగు చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి మీరు తీర్మానాలు చేసుకోవద్దు. కంగారు పడి ఏదో అలిగి వెళ్ళిపోయిందని వెంటనే ఇంకొక సంబంధం చూడు, పెళ్లి చేయి కానీ అయిపోయిందని తీర్మానాలు తీసుకొని జీవితాలు శాపంగా మార్చుకోవద్దు. నాకు కుటుంబం తెలుసండి, భార్య భర్తలు బాగానే ఉన్నారండి, ఏదో చిన్న సమస్య వచ్చింది, మనస్పర్ధలు వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే గర్భవతిగా ఉంది, వెళ్ళిపోయింది. సరే ఏమనుకున్నారు, సర్లే కనీసం పసిబిడ్డను చూడాలన్న ఉద్దేశంతోనే వస్తాడు అని చెప్పి ఎదురు చూశారు. అమ్మాయికి డెలివరీ అయిందండి, చక్కని ఆడపిల్ల పుట్టింది, కబరు పెట్టారు, కనీసం పాప పుట్టిందయ్యా, వచ్చి చూసి వెళ్ళకపోయావా అని చెప్తే ఆయన రాలా. సరే అట్టనేమన్నా వేరే పెళ్లి చేసుకునేమన్నా ఉన్నాడంటే అది కాదు, తాను సింగిల్గానే ఉంటున్నాడు. తప్పుడు మనిషి అంటే తప్పుడు మనిషి కూడా కాదు, చిన్న చిన్న మనస్పర్ధలండి. సరే పెద్దలు కూడా వెళ్ళి మాట్లాడరు, పెద్దగా ఆయన నిరాకరించాడు, రావద్దని కూడా చెప్పేశాడు. సర్లే ఆ పాపది పుట్టినరోజు ఆ రోజు కబరు పంపించారు వస్తాడేమో అని చెప్పి, ఆ రోజుకి రాలా. సరే అమ్మాయిని స్కూల్కి జాయిన్ చేస్తున్నారు, కనీసం ఇప్పుడన్నా వచ్చి మీ పిల్లని చూసుకోయి, ఆ పాపను చూసుకోయి అంటే అప్పటికీ రాలేదండి. ఆ తర్వాత అమ్మాయికి 20 సంవత్సరాలు వచ్చింది, ఏది ఆ పసిపాపకి 20 సంవత్సరాలు వచ్చిందండి. ఇప్పుడు అప్పుడు పాపకు పెళ్లి పెట్టుకున్నారు. అయ్యా ఎప్పుడైనా సరే ఈ అమ్మాయి పేరు పెళ్లి చేసుకోలేదు, ఆయన పెళ్ళి, ఆయన సింగిల్గా ఉంటున్నాడు, ఈ అమ్మాయి అలాగే ఉండిపోయింది. పాపం ఒకరి మీద ఒకరికి కావలసినంత ప్రేమ ఉంది కానీ మనస్పర్ధలంటే నీవు గొప్ప నేను గొప్ప, నీవు గొప్ప నేను గొప్ప, ఇలాంటి చిన్న చిన్న విషయాలు విడిపోయి 20 ఏళ్ళు అయిపోయింది. ఆ పాపకు పెళ్లి రోజండి, అప్పుడు కూడా కబరు పెట్టారు, అయ్యా ఎన్నాళ్ళు రాలేదు, కనీసం ఆ పిల్లకి పెళ్ళి ఇప్పుడు తండ్రి సమక్షంలో జరిగితే ఆ పిల్ల కూడా సంతోషిస్తుంది, రాబాబు అని కబరు పెట్టారు. స్పందన లేదండి. విచిత్రం చెప్పనండి, పెళ్ళెంత తయారైపోయిందండి, కాసేపట్లో పెళ్ళి అవుతుంది. ఆ రోజు వచ్చే వాళ్ళ నాన్నగారు ప్రత్యక్షమయ్యాడు, వచ్చారండి, పెళ్లి జరిగింది, ఇప్పుడు కలిసి ఉన్నారు, 20 ఏళ్ల తర్వాత కలిసి ఉన్నారు. 20 ఏళ్ళైనా కూడా నీ కుటుంబాన్ని కట్టడానికి నా దేవుడు శక్తి గలవాడు, సమర్థుడు, చెప్పకూడదు మొదలు కట్టి. 20 ఏళ్ళ తర్వాత కుటుంబాన్ని ప్రభు కట్టాడు. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు. తొందరబాటు నిర్ణయాలు వద్దు, తొందరబాటు సంకల్పాలు వద్దండి. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం కట్టబడింది, కలిసి ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు ఆవేశంతో తీసుకున్న తీర్మానం వల్ల జీవితంలో ఏం కోల్పోయారో అర్థమైందండి. ఇప్పుడు క్షమించమని ఒకరినొకరు అడిగారండి, కలిసి జీవిస్తున్నారు, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చారు. కనుక విడిపోయిన కుటుంబాలు, చెడిపోయిన కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు, ఏంటంటే విచ్ఛిన్నమైపోయిన కుటుంబ వ్యవస్థలు అన్నిటి కూడా దావీదు గుడారాన్ని కట్టినట్లుగా నా దేవుడు కట్టునుగాక, ఒక నీతి చిగురు నా దేవుడు పుట్టించునుగాక. నీతి చిగురు పుట్టబోతుంది, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా దేవుడు అలాంటి ఘనకార్యాన్ని జరిగించునుగాక. ఇంకా ప్రియులారా, మన జీవితంలో మన ఆర్థిక స్థితిలో కూడా ఒక చిగురుని దేవుడు పుట్టిస్తాడు. ఆర్థిక విషయాలు, డబ్బు చాలా అవసరం, ధనాపేక్ష మనకు లేదు కానీ మన అవసరాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక విషయాలు కొందరు ఎండిపోయారు, ఆర్థిక విషయాలు అడుగంటిపోయారు, ఆర్థిక విషయాలు అప్పుల బాధలు, రుణబాధలు. ఎవరి స్థాయికి తగినట్లు వాళ్ళకి, ఎవరి స్థితికి తగినట్లు వాళ్ళకి రుణబాధలు, అప్పుల బాధలు, సమస్యలు, చాలి చాలని జీతం, చాలి చాలని వ్యాపారం, చాలి చాలని స్థితిలో తిండి లేక, వస్త్రం లేక, పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ లేక చాలామంది ఆర్థిక ఇబ్బందులు. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని లేచి నిలబడడం అంటే తక్కువ మంది నిలబడతారు అనుకుంటున్నాను నేను. మాకు అసలు ఆర్థిక సమస్యలు లేవండి, మేము సఫిషియెంట్గా మాకు అన్ని జరుగుతుంది అనేవాళ్ళు ఎవరైనా నిలబడండి అంటే చాలా తక్కువ మంది నిలబడతారు. అప్పులు బాధలు ఉన్నవాళ్ళు లేచి నిలబడడం అంటే చర్చే నిలబడుతుంది. నాకు అది అవమానంగా ఉంటుంది, అందుకే నిలబడమని చెప్పట్లేదు.
తిరుగుతున్న బైక్ మీద అప్పు, ఉంటున్న ఇంటి మీద అప్పు, తింటున్న తిండి మీద అప్పు, చదువుతున్న చదువు మీద అప్పు. చదువుకుంటున్న పిల్లలు కూడా లోన్లు తీసుకుని దాని మీద చదువుతున్నారు, తర్వాత పూర్తి అయిన తర్వాత మళ్ళీ అప్పు కట్టుకోవాలి. చదువు అప్పు, ఇల్లు అప్పు, పెళ్ళి అప్పు. కొందరు అఫీషియల్గా బ్యాంకులో లోన్ రూపంలో, అది కూడా అప్పే కదండి, లోన్ కోసం ప్రార్థించండి అని అంటే అప్పు కోసం ప్రార్థన చేయమని. ఆ లోన్ పెట్టుకున్నాను, లోన్ వచ్చింది అంతా అప్పే, దానికి పేర్లు వేరువేరుగా పెట్టారేమో కానీ అప్పు అప్పే. ప్రియులారా, మీ ఆర్థిక స్థితి నా దేవుడు చిగురింప చేయునుగాక. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు అంత అనుగ్రహించాడండి, మనం సొంతం చేసుకోవడమే ఆలస్యం. ఒక అమ్మ వాళ్ళ అబ్బాయిని ఫారిన్ పంపించిందండి, పేదరాలు పల్లెటూరు, ఆమె ఫారిన్ పంపించినాన కష్టపడి అప్పులు చేసి పంపించింది. వాడు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడండి. డబ్బులు పంపిస్తాడేమో అని చెప్తే అసలు డబ్బులే రావట్లేదు, డబ్బులు రావట్లేదండి. ఈమె దిగులు పడిపోయింది, ఏడుస్తుంది, బాధపడుతుంది, కూలి పని చేసుకుంటుంది, అప్పుడప్పుడు ఏదో లెటర్ వస్తుంది, ఏదో పోస్ట్ వస్తుంది, కానీ డబ్బులు రావట్లేదు. చాలా రోజులు గడిచింది, గడిచిపోతే ఒకరోజు వాళ్ళ అబ్బాయి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే వాళ్ళమ్మ బోర్ అని ఏడ్చింది. ఏమ్మా ఇంకా గుడిసెలో ఉన్నావేంటి, ఫ్రిడ్జ్ కొనమని పంపించాను కదా, ఇల్లు కొనమని డబ్బులు పంపించాను కదా, అండ్ వస్తువులు కొనమన్నాను కదా, కారు కొనమన్నాను కదా, ఏమి కొనలేదంటమ్మా, ఇల్లేది, స్థలం ఏది, కారేది, ఏంటి, ఏమి లేవేంటమ్మంటే వాళ్ళమ్మ బోర్ అని ఏడ్చింది. ఏం మనిషివిరా నువ్వు, ఎప్పుడు పంపించేవరా నాకు డబ్బు, దుర్మార్గడా, ఊరని తప్పు చేసుకుని నీకు భార్యను పంపిస్తే నువ్వు నాకేదో డబ్బులు పంపించాను కాదు ముసలిదేనా, ఏం చేసావమ్మా మీ డబ్బులని అంటే, ఏంటండి ఎప్పుడు పంపించారు డబ్బు అంటే, మరి నెల నెల వచ్చింది కదా పోస్ట్, ఏం చేసావంటే, ఏం పంపించారు, డబ్బులు ఎక్కడ పంపించారు అంటే, ఏది నేను ఇచ్చింది తీసుకు తీసుకురా అని చెప్తే, నెల నెల ఆయన చెక్ రూపంలో డబ్బులు పంపిస్తామన్నట్టు. ఈ విచ్చి దానికి అర్థం కాక డబ్బులు రాలేదని పాపం, ఎంతైనా ప్రేమ కదా కొడుకు, దేవుని దయం దాన్ని చింపి పారేయకుండా అవన్నీ కూడా వచ్చిన ఆ చెక్కులన్నీ కూడా అలాగే జాగ్రత్త దాచిపెట్టింది. దేవుని డబ్బులంతా దాంట్లోనే ఉంది. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడండి, డ్రా చేసి కూడా మనకు చేత కావట్లేదు. ఆమె చెప్పడదు చేడు దేవుడు అంతా మనకు, దాన్ని ఎలా డ్రా చేసుకోలేదు, దాన్ని ఎలా క్యాష్ రూపంలో మార్చుకోవాలో అర్థం కాక అంతా దాచిపెట్టాం. ఏంటండి బైబిల్, ఏంటంటే దేవుని వాక్యం అంతా మనకు దేవుడు ఇచ్చిన చెక్ అనుకోండి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. డ్రా చేసుకోవడం, రోజు చదివి 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 దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ప్రియులారా, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు క్రీస్తులనే గుప్తమైనది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తున్నానండి, ప్రభు నాకు ప్రేరేపిస్తే ఈ మాటలు చెప్తున్నాను, ఈ నెలలో మీ ఆర్థిక స్థితిలో గొప్ప అభివృద్ధిని మీరు పొందబోతూ ఉన్నారు. ఆర్థిక అభివృద్ధిలోనికి ప్రభు మేము నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మీ ప్రతి అవసరాలు తన మహిమైశ్వరుడు ప్రభు తీర్చులుగాక. ఆమేన్. ప్రేమైన వారలారా, వాక్యం ఇలా సెలవిస్తుంది, యాకోబుకి ఏషావుకి గొడవలు వచ్చేసింది, సమస్యలు వచ్చి పడిపోయింది. అప్పుడు యాకోబు ఇల్లు వదిలేసి వెళ్ళాలి, మేబీ ఏషావు ఇలా గొడవ పెట్టుంటాడు, ఉంటే వాడన ఉండాలి, లేకపోతే నేనన ఉండాలి. వాడు ఇప్పటికే నాకు 2 సార్లు మోసపుచ్చాడు, నా జ్యేష్ఠత్వపు హక్కును లాగేసుకున్నాడు. పోనీ, అది నా అవివేకంతో జరిగింది. జ్యేష్ఠుడికి రావాల్సిన ఆశీర్వాదాన్ని మోసం చేసి దోచుకుంటాడా వీడు? వీడు ఇక్కడే ఉన్నాడనుకో, ఇంకా నన్ను దోచుకుంటాడు, ఇంకా నేను సహించలేను. అమ్మ మాట విను, నాన్న మాట విను, వాడిని వేసేస్తా, చంపేస్తా, టైం పెడుతున్నాను, తమ్ముడు కాబట్టి కనికరం చూపిస్తున్నాను. మర్యాదగా వాడు రేపటి లోపల ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి పోతున్నా నాకు తెలీదు, దిక్కుమాలడు, పోయి దిక్కులేని సాగు చావమ్మనండి. ఒకవేళ వాడే కావాలి అట్టిట్టు అనుకోననుకో, నేను ఉండను, పోయేవాడిని ఊరికే ఉండను, మొత్తాన్ని వేసేస్తాను, అత్తని నరికేసి వెళ్ళిపోతాను అందరం చెప్పి రివర్స్ అయ్యేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న భయపడిపోయారండి. భయపడిపోయి, సర్లేరా నువ్వు ఎందుకురా, నువ్వు కూలరా కూలరా, నువ్వు కూలరా, వాడిని పంపిస్తానులేరా, వాడిని పంపిస్తాను, నువ్వు గొడవ చేయరా పంపిస్తానని చెప్పి వాడిని పిలిచి, అరే వెళ్ళిపోరా, ఏడన వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఎవరు తెలుసు, నేను గుడార నివాసిని, నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి అటు వెళ్ళరా, ఎక్కడికి పంపిద్దామంటే భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుని రిప్గా చెప్పింది, ఏమండి మా అన్నయ్య దగ్గరికి పంపుతాను, మేనమామ దగ్గరికి పంపిస్తాను, మా పుట్టింటికి పంపిస్తాను, ఇంకెవరున్నారు మనకు, అక్కడ వెళ్తే సేఫ్గా ఉంటాడు, మా అన్నయ్యకి నేను లెటర్ రాస్తాను, అక్కడ ఉంటాడు, అరే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళరా, ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే పలాని చోటు మా అన్నయ్య ఉంటాడు, లాభాన్ ఆయన పేరు, అక్కడికి వెళ్ళరా, కొన్నాళ్ళు తలదాచుకోరా అని చెప్పి పిల్లల చరిత్ర చెప్తుంది బైబిల్, ఇది గ్రంథస్థం చేయబడలేదు కానీ చరిత్రలో
వాళ్ళ చరిత్ర ఎలా రాయబడింది, వాళ్ళ అమ్మగారు పాపం కన్న తల్లి కాదండి, ఎట్లా వదులుకుంటుంది పాపం, ఒట్టి చేతి ఎలా పంపిస్తుందండి. ఓ పెద్ద వంట మీదకి కావలసిన వస్తువులు, బట్టలు, బంగారం, ఒక వంట మీదకి, ఆ తర్వాత గాడిద మీద కావలసిన ఆహారాలు, అవన్నీ కూడా పాపం రాసులు రాసులు నింపి, జాగ్రత్తరా నానా బంగారం కన్నా, జాగ్రత్తరా స్టైమింగ్ తినరాని పాపం, ఇవన్నీ చెప్పి సాగనంపుతుంటే మరలా ఏసా వచ్చాడు. ఎక్కడికి, ఎక్కడికమ్మా ఇదంతా, అంత నింపి పుట్టింటికి పంపిస్తున్నావా, ఎక్కడికి ఇవన్నీ, చిల్లి గవ ఇవ్వను మరి అందించమని తెచ్చు. అరే కనీసం వంటన తించు, ఎక్కువ మాట్లాడుకో తల్లి అని కూడా చూడు గొంతుకో చేస్తా ముసలి దాన నీ వల్లనే వచ్చింది ఇదంతా, దించక్కడ. ఏడు ఆడాడు గుడ్డోడేడికి వాళ్ళ నాన్న ఇస్సాకు, ఏడా గుడ్డోడేడి నన్నేం వేటకు పంపించి నేను వచ్చిన ఈ పని చేస్తాడా, వేసేస్తా మరి అది దించో అని చెప్పి చిల్లి గవ కూడా ఇవ్వలేదండి పాపం. ఏ తల్లిదండ్రులైనా ఒట్టి చేతి ఎట పంపుతారండి పాపం. కానీ ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. యాకోబు ఏడ్చుకుంటూ భయపడిపోయి తిండి లేక బట్టలు లేక ఆకలితో అలమటిస్తూ ఒక చేతి కర్రతో ఇల్లు దాటాడండి, ఒక చేతి కర్రతో యోర్దాను దాటి అవతలికి వెళ్ళాడండి. అందుకే ఏడుస్తాడు దేవుడు ప్రత్యక్షమైతే, అయ్యా నాకు అన్నం ఇస్తావా, నాకు వస్త్రాలు ఇస్తావా, నన్ను కాపాడతావా, నా తల్లిదండ్రుల ద్వారా నాకు ఆహారం అందలేదు, నా అన్నయ్య ద్వారానే నాకు వచ్చినవన్నీ పోయాయి, అయ్యా నీవు నాకు అన్నం పెడతావా. చూడండి ఎంత అమాయక ప్రార్థన, మీరు ఆలోచించండి. దేవుడు ప్రత్యక్షమైతే ఎవరైతే ప్రభు నాకు అన్నం పెడతావా అని అడుగుతారా, ఎవరని అడుగుతారా, ఎవరు అడుగుతారంటే పసిపిల్లలు అడుగుతారు. ఏం కావాలరా నీకు అని అడిగాను అనుకోండి, ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారే, ఏం కావాలో చెప్పరా, నీ పుట్టినరోజు కదా చెప్పు ఏం కావాలంటే, నాకు చాక్లెట్ కావాలంటాడు. మరి పిచ్చి మొక్క మా చాక్లెట్ ఏంటి, ఏదైనా మంచిది అడుగురా ఇస్తాను, ఒక సైకిల్ అడుగురా కొనిస్తాను అంటే సైకిల్ వద్ద నాకు చాక్లెట్ కావాలంటాడు. అది చిన్నపిల్లల ప్రార్థన, అమాయక ప్రార్థన. ఏంటండి చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉంటారు చిన్న పసిపిల్లలు, అమ్మాయి నీకు బంగారు గొలుసు ఇవ్వనా అంటే వద్ద బంగారు గొలుసు ఇస్తానండి, వద్దనాక మరేం కాదు చాక్లెట్ కావాలి అంట, అర్థమవుతుందండి. చాక్లెట్ కాదు కానీ ఏదైనా మంచిది అడిగిస్తాను, ఏదైనా ఏమో ఏమో కావాలి చెప్పి, ఏదైనా ఇస్తాను నీకు అని చెప్తే వద్దు నాకు కురుకురే కావాలి, అర్థమవుతుందండి చిన్నపిల్లల ప్రార్థన. అంటే యాకోబు మనసు చూడండి ఎలా ఉందో, చిన్నపిల్లల మనస్తత్వం, ఏం కావాలి నీకంటే నాకు అన్నం పెడతావు ప్రభు అని అడిగాడంటే ఎంత అమాయకపు ప్రార్థన అండి. నాకు అన్న వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడుతావు ప్రభు, అప్పుడు నీకు దండం పెట్టుకుంటా నేను అన్నాడంట. ప్రియులరా, ఆకాశం అందాడు ఒట్టి చేత ఇంట్లో వాళ్ళు, సొంత ఓన్ బ్రదర్, సొంత అన్నయ్య, ఏదో సమస్య వచ్చింది, పేరెంట్స్ ఇద్దామనుకోవడం కూడా అవకాశం ఇవ్వట్లేదు, ఒట్టి చేత ఒక చేతి కర్రతో నది దాటి అవతలికి వెళ్ళాడండి. ఆకాశం అందిన దేవుడు ఆశీర్వదించి తిరిగి వచ్చేటప్పుడు రెండు సమూహాలుగా, రెండు గుంపులుగా దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి కొడతాం అందరు గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో ఒకవేళ మీ ఇంటి వాళ్ళని ఒకవేళ నీకు ఆస్తి ఇవ్వకపోవచ్చు, నీ ఇంటి వాళ్ళు నీకు ఐశ్వర్యం ఇవ్వకపోవచ్చు, ఒకవేళ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు అడ్డుపడి నీకు రావలసిన స్వాస్థ్యం నీకు రాకుండా, నీకు రావలసిన డబ్బు నీకు రాకుండా, నీకు రావలసిన సంపద నీకు రాకుండా, నీ పసితనాన్ని బట్టి కావచ్చు, నీ చిన్నపిల్లల మనస్తత్వాన్ని బట్టి కావచ్చు, గట్టిగా నీవేదో అడగకపోవడం బట్టి కావచ్చు, ఒకళ్ళు నీకు అన్యాయమే జరుగుతుందా, నా దేవుడు నీకు అన్యాయం చేయడండి, నేను చిగురింప చేయబోతున్నాడు. రెండు గుంపులుగా నా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప సమూహాలుగా ప్రభు నేను ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప సమూహాలుగా దేవుడు దీవించబోతున్నాడు, సర్వ సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, జనముల ఐశ్వర్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు, దాచబడిన ధన నిధులు దేవునికి ఇవ్వబోతున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడిని ఎక్కించబోతున్నాడు. ఒకటి మన కుటుంబాన్ని చిగురింప చేస్తాడు, రెండవదిగా మన ఆర్థిక విషయాలు చిగురింప చేస్తాడు, మూడవదిగా మన ఆత్మీయ స్థితి మన ఆరోగ్య స్థితిని కూడా దేవుడు చిగురింప చేస్తాడు. హెల్త్ విషయాలు చాలామందికి బలహీనతలు, చాలామందికి రోగాలు. ఏంటండి నేను పాట పాడాను, యేసన్ గారు రాశారు ఏంటండి, ఆయన రక్షణ ద్వారా మన రోగాల పర్వతాలని దేవుడు తొలగించేస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. మన రోగాలు పర్వతంలాగా ఉండొచ్చు కానీ మనల్ని రక్షించిన దేవుడు ఆ రోగ పర్వమును లేకపోతే రోగ పర్వతాలని కూడా తొలగిపోయేటట్లుగా చేస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. పలు విధమైన బలహీనతలు అండి, షుగర్ అని, బీపీ అని, అండ్ థైరాయిడ్ సమస్య అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, చాలా రోగాలతో మీరు ఒకవేళ వచ్చారేమో, ఆరోగ్య విషయాల్లో మీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మొద్దులా మారిపోయారేమో,
ఆరోగ్యమైన ఒక కొత్త చిగురున దేవుడు పుట్టించిపోతున్నాడు. ఆమెన్ చెప్పండి. కొంతమంది ఏ స్థితికి వచ్చేసారంటే ఇక అంతేలే, ఇంకా మనం ఏం చేయలేము, అయిపోయింది జీవితం, అయిపోయింది, ఇక ఆరోగ్యం పాడైపోయింది, ఇంకా లేవలేను, ఇంకా నిలబడలేను, ఇంకింతేలే ప్రభువా నన్ను ఇలాగే పరిశుద్ధ పరిచయం తీసేసుకో అని అనుకుంటున్నారు. ఇంకింతే, ఇక ఇది మారది వ్యాధి, ఇంకే ఇది ఎందుకు వచ్చిందో, సరే దీనివల్ల దేవుడికి ఏమైనా మహిమ ఉందేమో, ఇలాగే తీసేసుకోమని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు అలా నిరాశ పడవలసిన అవసరం లేదండి. ఆరోగ్యం అనే చిగురున్న దేవుడు పుట్టించిపోతున్నాడు. హల్లెలూయ. చేయని వైద్యం లేదు, వాడని మెడిసిన్ లేదు, చేయని ప్రయత్నాలు లేవు. ఓ పెద్ద దైవజనుడు ఉన్నాడండి, పెద్ద దైవ సేవకుడు. ఆయన గారికి చాలా కాలం క్రిందట షుగర్ స్టార్ట్ అయిందండి, షుగర్ వ్యాధి సోకింది. సో ఎంతో వీక్ అయిపోతున్నారు, బలహీనమవుతున్నారు. ఎంతో ప్రయత్నించారు వారికి స్వస్థత కలగల. చివరికి వాళ్ళు అనుకున్నారంట, ప్రభువా ఈ వ్యాధి వల్ల నీకు నామం మహిమపరచబడేదైతే సంతోషమే ప్రభువా, నన్ను పరిశుద్ధపరిచి నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నారంట ఆ దైవజనులు. ఈ వ్యాధి వల్ల నీ నామానికి మహిమ వస్తే మంచిదని అలాగే ఉన్నారండి. షుగర్ రోజు రోజుకి తినేస్తుంది లోపల, షుగర్ తినేస్తుందండి, బాగా వీక్ అయిపోయారు. ఓ రోజు దైవ సేవకుడు, అందరు సేవకులందరూ కలిసి మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ స్తోత్ర ప్రార్థన. సరే ఆ పాస్టర్ గారు లేచి వెళదామంటే బాడీ సహకరించట్లేదండి, లేవలేకపోతున్నాడు, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, దుఃఖం కలుగుతూ ఉంది. సరే నేను ఇంక ప్రభు రాకడలో నేను ప్రభు సన్నిధిలో ఎత్తబడిపోతానేమో అని చెప్పి దుఃఖిస్తున్నారండి. ఆయన లేవలేక ఇబ్బంది పడుతుంటే తనలో నుండి ఒక నల్లటి, ఒక సేవకుడు అయిన ఒక పాస్టర్ గారండి, ఆయనలో నుండి ఒక నల్లటి నీడ లేచి ఆయన ఎదురుగా నిలబడిందంటండి. నిలబడితే అప్పుడే ఎవరు నీవు అన్నాడంట, నేను నీలో ఉన్న వ్యాధిని, నీలో ఉన్న రోగాన్ని నేనే నిన్ను బలహీనపరుస్తూ ఉన్నాను, నేనే నిన్ను కృంగదీస్తూ ఉన్నాను, నేనే నీకు వ్యాధిని కలిగించాను, నేనే నిన్ను కష్టపెడుతున్నాను. ఒక నల్లటి నీడ, ఒక గొప్ప దైవజనుడు, పెద్ద పరిశుద్ధుడు అండి ఆయన. ఆయనలో నుండి ఆ వ్యాధి నిలబడిందంటండి. అప్పుడు వెంటనే దాన్ని గుర్తించిన దైవజనుడు పరిశుద్ధాత్మలు నింపబడి ఆ వ్యాధుల బలాన్ని గద్దించి పరిశుద్ధాత్మలు నింపబడి భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశారండి. వెంటనే ఆ నల్లని నీడ కిటికీల నుండి విడిచి బయటికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ప్రియుల దైవజనుడికి షుగర్ వ్యాధి లేదు. ఆ తర్వాత రిజల్ట్ రిపోర్ట్ చూసుకుంటే షుగర్ వ్యాధి లేదా దైవజనుడికి. లైఫ్ లాంగ్ మళ్ళీ షుగరు రాలేదండి. లైఫ్ లాంగ్, సచ్చేంత వరకు, చనిపోయేంత వరకు షుగర్ వ్యాధి ఆయన గారికి రాలేదు. ఆ తర్వాత ఆ సంస్థ పెద్ద అధిపతిగా మారాడు ఆయన, గొప్ప దైవజనుడిగా మారారు. దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆ సంస్థకి ఆయన ఒక ముఖ్యమైన దైవజనుడిగా మార్చబడ్డారు. గొప్ప సేవ చేశారండి ఆయన. ఎందరో ఆత్మలు రక్షించారు. మన పరిచర్యను ప్రగతి పథంలో తీసుకెళ్ళారు. షుగర్ వ్యాధి లేదు ఇంకా ఆయనకి. చనిపోయేంత వరకు కూడా ఆ వ్యాధి ఆయనకి రాలేదండి. రోగాల మీద విజయం పొందారు. ఆరోగ్యమైన చిగురు వారిలో ప్రారంభించబడ్డది. మరి నీవెందుకు కంగారు పడుతున్నావు? షుగర్ లైఫ్ లాంగ్ అంతా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? నీ నమ్మకం అది, నీ అవిశ్వాసం అది. నేను ఇలాగే ఉండాలేమో, థైరాయిడ్ వచ్చేసింది ఇంకింతే, గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది ఇంకింతే, కిడ్నీలో సమస్య ఇంతే, లివర్ సమస్య ఇంతే, ఇంకింతే గుండె జబ్బు వచ్చేసింది ఇంతే అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? మనం ఎవరండి వివరించడానికి, మనం క్లియర్ చేయడానికి, మనం ఒప్పుకోవడానికి మనం ఎవరు చెప్పండి? జీవ మరణాలు దేవుని చేతిలో ఉంది. ఈయన చనిపోతాడు, ఈయన అయిపోయి అని చెప్పడానికి మనం ఎవరు చెప్పండి? ఒక పెద్ద అమెరికాలో ఒక ఆయన ఉన్నాడండి, పెద్ద బిజినెస్ అయింది, ఆయిల్ బిజినెస్, చాలా పెద్ద వ్యాపారం అయింది. సడన్గా ఆయనకి ఒక 30 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడు ఆయనకి చాలా కోట్లు సంపాదించాడు, కోట్లు పడిగెత్తాడండి. ఆయనకి క్యాన్సర్ ఉందని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. నీ ఒక నెల రోజే బతుకుతారని డాక్టర్లు చెప్పారండి. ఒక నెల రోజు బతుకుతావు. సో ఏదన్నా నీ ఇష్టమైన చోటుకి వెళ్ళు, నచ్చిన తిండి తిను, నచ్చినట్లు నీ బ్రతుకు, ఒక నెల రోజు బ్రతుకుతావని. సో కోట్ల డబ్బులు ఉందండి ఆయనకి. ప్రిల్లరా, ఏం చేయ, నెల రోజే డాక్టర్ టైం ఇచ్చారు, నెలే, ఒక్క నెల రోజే. సరే, ఆయన ప్రభు నమ్ముకున్నవాడు. సరే, నేను ఎటు చనిపోతున్నాను, ఇంత సంపాదించాను, ఎవరికి విడిచిపెట్టాలి ఇవన్నీ, ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ? నా బంధువులందరూ కూడా రాబందులాగా పీక్కుని తినేస్తారు. ఇంకా ఎందుకు మనం అన్యాక్రాంతం చేయాలని ఒక బండి కట్టుకొని ఆ బండి నిండా డబ్బులు వేసుకొని ఏంటండి గ్రామ గ్రామాలకు వెళ్ళి అందరికీ పంచడం ప్రారంభించి నెల రోజు బ్రతుకుతాడు. ఆయనకి అప్పుడు 30 లేకపోతే 35 సంవత్సరాలు. పంచడం ప్రారంభించాడు.
ఓ తెలియని ఆనందం, తెలియని సంతోషాన్ని పొందుకుంటున్నాడు. పంచుకుంటూ వచ్చి ఇదే పని మీద ఉన్నాడండి. 35 ఏళ్ళకి క్యాన్సర్ వచ్చి 4 రోజులు పోతానని డాక్టర్లు చెప్పారు. 85 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. చెప్పలు కొడదాం అందరు, గట్టి కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం స్తోత్రం. కనుక నాకు జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చింది, నేను చస్తాను అని అనకూడదు. నా దేవుడు ఆరోగ్య విషయంలో నీకు ఒక కొత్త చిగురు పుట్టించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. పరిపూర్ణమైన ఆరోగ్యంతో మన దేవుని సన్నిధిలో కనబడదుముగాక. నమ్మండి, నీ నమ్ముట నీ వలనైతే నమ్ము మనకి సమస్తము సాధ్యమే. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. 40 ఏళ్ళ నుండి కుంటివాడు, 40 ఏళ్ళ నుండి దిగ్గుర లేచి నడిచాడు, దేవుని శక్తిని పొంది. పుట్టినప్పటి నుండి గుడ్డివాడు, బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. 38 సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడుతున్నవాడు, యేసు ప్రభు మాటను బట్టి వెంటనే దిగ్గున లేచి నడిచాడు. కనుక అసాధ్యమైనది ఏమీ లేదండి. అది ఎలాంటి వ్యాధులైనా, కుదరని వ్యాధులైనా, రోగాలైనా, వైద్య శాస్త్రానికి వల్ల కాని పనులైనా, ఆ దేవుడు నిశ్చయముగా అద్భుతం చేయునుగాక. ఇంకా ఆత్మీయ విషయంలో కూడా చిగురించి చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. 1, ప్రియులారా, మన కుటుంబాలని దేవుడు చిగురింప చేస్తాడు. 2, మన ఆర్థిక విషయాన్ని చిగురింప చేస్తాడు. అండ్ మన ఆరోగ్య విషయాలు చిగురింప చేస్తాడు. ఆ తర్వాత మన ఆత్మీయ జీవితాలను కూడా దేవుడు చిగురింప చేయాలి. ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది మొద్దుబారిపోయారు. ఏదో టైం చూసుకుంటూ ఉన్నారు, టైం 11 అయిపోతే వెళ్ళిపోదామని చాలామంది ఉన్నారు. గబగబ వచ్చేసామా, 4 మాటలు వినేసామా, ప్రార్థన చేసేసుకున్నాం, బల్లారం తీసాం, పరిగెత్తాం అంతేగా. దేవుని సన్నిధిలో కనిపెడదామే, దేవుని సన్నిధిలో వేడుకొందామే. దేవుడు నా పట్ల సంకల్పించిన సంకల్పాలేంటి, ఈ ఆలోచన ఏమీ లేవు. ఆత్మీయంగా ప్రియుడా, నీవు ఆత్మలు వర్ధిల్లుచున్న కొలదిగా అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి, అభివృద్ధి పొందాలి. విశ్వాసులందరూ, మీ అందరూ ఏమంటారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నారు మీలో? మనమందరూ విశ్వాసులు, మనందరూ విశ్వాసంతో వచ్చాం. మనలో విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నారు? దేవుని కోసం ప్రాణం త్యాగం చేయగలిగిన వాళ్ళు. విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రికలో రాయబడింది. విశ్వాసమును బట్టి హేబెలు శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము గుడార నివాసిగా బ్రతికాడు. విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను సిద్ధపరచుకున్నాడు. విశ్వాసమును బట్టి రాజ్యాలు జయించారు. విశ్వాసమును బట్టి రంపముతో కోయబడ్డారు. విశ్వాసమును బట్టి ప్రాణత్యాగం చేశారు. విశ్వాసమును బట్టి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారని విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉందండి. విశ్వాసమును బట్టి అగ్నిబలాన్ని చల్లార్చారు. అంతటి విశ్వాస వీరులు మీలో ఉన్నారా? ధైర్యంగా చెప్పగలుగుతారా, మన విశ్వాస వీరులము, నేను విశ్వాస వీరుల జాబితాలో చేరతాను అని నీవైనా నేనైనా చెప్పగలుగుతామా? విశ్వాసులు చాలామంది ఉన్నారు. విశ్వాస వీరులుగా మారాలి, అదే ఆత్మీయ అభివృద్ధి అంటే. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధతను గురించి మన అందరికీ తెలుసు. పరిశుద్ధతను గురించి ప్రసంగం చేస్తున్నాం అండ్ పరిశుద్ధతను గురించి పాట పాడుతున్నాం. పరిశుద్ధత అంటే ఏంటి, పరిశుద్ధుల అనుభవాలు ఎలా ఉంటాయి అని మన అందరికీ తెలుసు. కానీ ఎవరు ఉన్నారు పరిశుద్ధులు? పరిశుద్ధత గురించి మనకు తెలుసు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? మాటల్లో పరిశుద్ధత, కంటి చూపుల పరిశుద్ధత, వినే విషయంలో పరిశుద్ధత, బ్రతికి బ్రతుకుల పరిశుద్ధత, నీ నడకలో పరిశుద్ధత, నీ పడకలో పరిశుద్ధత, నీవు తినే ఆహారంలో పరిశుద్ధత, నీవు మాట్లాడే మాటలో పరిశుద్ధత. పరిశుద్ధులవేనా? విమర్శించడం నేనెవరు? నువ్వు పరిశుద్ధుడు కాదు విమర్శించడానికి. నేనెవరు? నన్ను నేనే పరీక్షించుకుంటాను, నన్ను నేనే విమర్శించుకుంటున్నాను. నిన్ను నీవు విమర్శించుకుంటున్నావా? ఆ ఎవడున్నాళ్లే పరిశుద్ధుడు అని మాట్లాడుతున్నారు కదా, నీవు పరిశుద్ధుడవేనా? చాలామంది ఈజీగా చెప్పి ఆ ఎవడున్నాడులే పరిశుద్ధుడు, అందరూ పాపులే అనుకుంటా ఉన్నారు. సరే, పక్కన వాడి విషయం పక్కన పెట్టు, ఇతరుల సంగతి. నీవు పరిశుద్ధుడవేనా? పరిశుద్ధుడు గురించి నీకు లెసన్ తెలుసు, పరిశుద్ధుడు గురించి వాక్యం తెలుసు, పరిశుద్ధతను గురించిన పాట తెలుసు, పరిశుద్ధులైన దేవుని గురించి తెలుసు. పరిశుద్ధులు ఉన్నారా? నీవెందుకు పరిశుద్ధుడిగా మారకూడదు? అదేనండి ఆత్మీయ అభివృద్ధి అంటే. ఏం చెప్పండి ఆత్మీయ అభివృద్ధి అంటే? ఇంతకుముందు 1 గంట ప్రార్థన చేసేవాని, ఇప్పుడు 30 గంట చేస్తున్నాను. ఇంతకుముందు ఎవరి కోసం చేసేవాని, ఇప్పుడు వీళ్ళ కోసం చేస్తాను. ఇదా నేను పరిశుద్ధుడివేనా? ప్రార్థన పరులు చాలామంది ఉన్నారండి,
చాలామంది మనమందరూ ప్రేయర్ఫులే. తినే ముందు చేస్తున్నాం ప్రార్థన, తిన్న తర్వాత చేస్తున్నాం. నిద్రపోయే ముందు ప్రభువ రాత్రి అంతా కాపాడని పడుకుంటున్నాం, నిద్ర లేవని రాత్రి అంతా కాపాడేవాన ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్ళినప్పుడు తోడుగా ఉండు ప్రభు అని చేసుకుంటున్నాం, ఇంటికి వచ్చారు తోడుగా ఉన్నావు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాం. ఏంటండి మనమంతా ప్రేయర్, అందరూ ప్రేయర్, ప్రేయర్ లేని వాళ్ళు ఎవరండి? అందరు ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. సంఘం అంటే ప్రేమా, ఇదిగో నాయనా అని చేస్తున్నారు అందరూ ప్రార్థన పర్లే. నేను అంటాను ఎంతమంది ప్రార్థన వీరులు ఉన్నారు, ఎంతమంది ప్రార్థన వీరులు ఉన్నారు. ప్రియులారా, విమర్శించట్లేదు నేను, ప్రశ్నించుకోమంటున్నాను. ఈ వాక్యం మీకే కాదు నాకు కూడా. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నేను ప్రార్థన వీరుడైనా ప్రార్థన పరుడే, ఓకే ప్రేయర్ చేసుకుంటున్నాను. చిన్నదానికి ప్రార్థన, శంకుస్థాపన అంటే ప్రార్థన, ఇటుకరాళ్ళకి ప్రార్థన, కొబ్బరి నూనెకి ప్రార్థన, అండ్ ఇంకేంటండి సిమెంట్కి ప్రార్థన, కంకరకు ప్రార్థన, ఆ తర్వాత టాపీలకి ప్రార్థన, తర్వాత ఏమంటారు దాన్ని ఇంకేంటండి అదే టాపీ పనికి ఉంటాయి దానికి ప్రార్థన, ఎలక్ట్రీషియన్ వైర్లకి ప్రార్థన ఏంటండి, ఆ తర్వాత ప్లంబరింగ్ వర్క్కి ప్రార్థన, అండ్ గుమ్మాలు పెట్టేటప్పుడు ప్రార్థన, తలుపులు పెట్టేటప్పుడు ప్రార్థన, కిటికీలు పెట్టేటప్పుడు ప్రార్థన, టాయిలెట్లు బేషన్ బిగించేటప్పుడు ప్రార్థన, అంతా ఓకే ప్రార్థన. కానీ ఎంతమంది ప్రార్థన వీరులు ఉన్నారు? ప్రార్థన వీరుడు ఎవరు తెలుసండి? భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే ఆకాశపు అగ్ని దిగి వస్తుంది. చెప్పలు కొట్టడం మొదలు గట్టి కొట్టండి గట్టి, హల్లెలూయా హల్లెలూయా. ఆకాశాన్ని శాసిస్తే ఆగిపోతుంది, వర్షం కురవాలని శాసిస్తే వర్షం కురుస్తుంది, వర్షం ఆగిపోమని శాసిస్తే వర్షం ఆగిపోవాలి. సూర్యుడా గిబియోన్లో ఆగు అని ఆజ్ఞాపించాడు, ఆగిపోయింది. చేతులెత్తి ప్రార్థిస్తే అఖండ విజయం కలిగింది, కాదులను చేతులు దించితే అపజయం కలిగింది. జయ అపజయాలు వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు ప్రార్థన వీరులు. మిస్పాలో కూడి ప్రార్థన చేస్తుండే శత్రువులు తారుమారైపోయారు, అది ప్రార్థన వీరుడు అనుభవం. నీ ఒక ప్రార్థన వీరుడిగా మారాలి. ఇక్కడుండి మనం ప్రార్థన చేస్తే దేశం కదిలిపోవాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అన్యుల ఆలోచనలు తారుమారవాలి, శత్రులు కంగు తిరగాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శత్రుల ఆలోచనలు తారుమారవాలి, అది ప్రార్థన వీరుడు. ఎందుకు నువ్వు మారకూడదు ఒక ప్రార్థన వీరుడులా? ఆ చిగురు ప్రారంభించబడాలి మనలో. సచ్చు సచ్చు ప్రార్థన కాదు, కాసేపు ప్రార్థన చేసి జరగలేదని వదిలేయడం కాదు, పట్టుదలతో పోరాడి పోరాడి ప్రార్థనలో పోరాడాలి. యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్త బిందువుగా మారిందంట. ఎంత స్ట్రెస్ ఫీల్ అయి ఉంటాడో మీరు ఒకసారి ఆలోచించాలి. ఎలా ప్రార్థన చేస్తుంటే ఆయన నరాలని చిట్లిపోయి ఆయన చెమట కాదు కదా చెమట రక్తంగా మారింది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన స్పిరిచువల్ స్టాండర్డ్ డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి. మన ఆత్మలో కూడా ఒక చిగురు ప్రారంభించబడాలి, మంచి మంచి దర్శనాలు చూడాలి. వాస్తవం చెప్తున్నాండి, మొన్న నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏదైనా మనకు ప్రత్యక్షపరుస్తాడు. నేను కూర్చొని నా గదిలో ప్రార్థన చేస్తున్నానండి, ఒక కొండ కనబడుతుంది. ఆ కొండ మీద ఒక గొర్రెపిల్ల వెళుతూ ఉంది. సరే ఏంటి గొర్రెపిల్ల అని నేను చూస్తున్నాను. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ కోనలోనికి వెళ్ళి నా గొర్రెపిల్ల సడన్గా నా వైపు తిరిగి చూసిందండి, సడన్గా తిరిగి చూసింది. అప్పటిదాకా గొర్రెపిల్లగా ఉన్న ఆ గొర్రెపిల్ల ఎప్పుడైతే నా వైపు తిరిగిందో, ఒక అందమైన రూపం అండి, ఒక 25-30 సంవత్సరాల లోపల ఒక యవనస్తుడండి. ముఖం తగ 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 మెరుస్తూ ఉంది, నల్లటి జుట్టు అండి, రింగులు తిరిగిపోయిన జుట్టు. ఎంత కోమలమైన ముఖం అంటే ప్రియులరా, అంత కోమలమైన రూపం. ఆయన కళ్ళు తగ 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 మెరుస్తూ ఉంది, ప్రకాశిస్తుంది. నేను కళ్ళు మూసుకొని నేను నిద్రపోయినప్పుడు చూసింది కాదు, నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. సడన్గా గొర్రెపిల్ల నా వైపు ఇలా తిరిగిందండి. తిరగంగానే ఆ ముఖం ఆ రూపం చూసేసరికి ఆ కళ్ళల నుండి ఏదో ఒక కాంతి వచ్చి నా కళ్ళను పొడుస్తున్నట్టు అనిపిస్తుందండి. కళ్ళు మూసుకున్న కూడా నేను భరించలేకపోతున్నాను, అంత వైభవంగా ఉంది ఆ కాంతి కిరణాలు. ఎంతో అపురూపంగా మనోహరంగా ఉంది ఆ రూపం.
అసలు వర్ణించలేనండి, వివరించలేను. ఆ రూపం చూసేసరికి నా గుండెలో ఉన్న భారమంతా ఎగిరిపోయినట్లు అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. సియోన్లో యేసుప్రభు గొర్రెపిల్ల రూపంలో ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైన అనుభవాలు ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, సమయం లేదు. మరి ఇలాంటి దైవ దర్శనాలు ఉంటున్నాయి మీకు ప్రియులారా? ఆత్మీయంగా ఎదగండి, అభివృద్ధి పొందండి. ఈ అనుభవాలు ఒకవేళ మీకు లేదేమో ప్రియులారా, కొత్త చిగురు దేవుడు పుట్టించిపోతున్నాడు. ఆమెన్ చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, టైం అయిపోయింది. సరే, రెండు రెఫరెన్స్లు చెప్పి ఫాస్ట్గా ముగించేస్తాను. రెండో మాట, ఇప్పటిదాకా నేను చెప్పింది దావీదుకు దేవుడు చిగురు పుట్టిస్తాడన్న విషయం. అది ఒక ఫ్యామిలీలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు. ఇంకా రెండో మాట చదవండి ఫాస్ట్గా. పరమగీతాలు 6:11. లోయలోని చెట్లు ఎట్లా ఉన్నాయో చూచుటకు ద్రాక్షవల్లులు చిగురించెనో లేదో చూచుటకు. నేను గతంలో దీని గురించి ప్రసంగం చేశాను, ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. లోయలోని చెట్లు ఎట్లున్నాయో అండ్ ద్రాక్ష చెట్లు చిగురించెనో లేదో, అంజూరపు చెట్టు పూతకు వచ్చిందో లేదో, దానిమ్మ చెట్టు గురించి నేను గతంలో ప్రసంగం చేశాను. ప్రియులారా, ఈరోజు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను. ద్రాక్షవల్లులు చిగురించాలి. ఏం చిగురించాలండి? చెప్పాలి, చెప్పాలి. ద్రాక్షవల్లులు చిగురించేందో లేదో మనం టెస్ట్ చేసుకోవాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు నీ జీవితంలో ద్రాక్షవల్లి చిగురించినట్లుగా ప్రభు జరిగించునుగాక. ద్రాక్షవల్లి ఎవరు? యేసుప్రభు. నేనే నిజమైన ద్రాక్షవల్లి. యేసుప్రభువే ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లి మనలో చిగురించాలి. యేసుప్రభు మనలో చిగురించాలి. యేసుప్రభు వారి యొక్క స్వభావము మనలో చిగురించాలి. మనుషులకి రకరకాలమైన స్వభావాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారని రెఫరెన్స్ చెప్తాను. తిమోతికి రాసిన 2:3 నుండి మీరు కంటిన్యూస్గా చదువుకుంటే అక్కడ ఇంచుమించు 20 క్యారెక్టర్లు ఉంటాయి, 20 స్వభావాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిలో ఏదైనా ఉందేమో చూసుకొని సరిచేసుకోండి. మనుషులు ఉన్న స్వభావాలు, అంతే దినాలో మనుషులు ఎలా ఉంటారని రాయబడి ఉంటుంది. మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారని అండ్ ధనాపేక్షలుగా ఉండాలని, ప్రియులారా, అహంకారులుగా ఉంటారని, అనురాగరహితులుగా ఉంటారని, కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారని, అవన్నీ కూడా మనుషులో ఉన్న స్వభావాల గురించి 20 స్వభావాలు అక్కడ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒకవేళ అవి ఏమైనా ఉంటే వాటి కోసం ప్రార్థన చేసుకోండి. ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది మానవ స్వభావాలు తొలగిపోయి మనం దేవ స్వభావంలో పాలివారుగా మారాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ద్రాక్షావల్లి స్వభావం మనలోనికి రావాలి. ద్రాక్షావల్లి మనలో చిగురించాలి. ద్రాక్షావల్లి అయిన యేసయ్య స్వభావం మనలో చిగురించాలి. ద్రాక్షావల్లి స్వభావం ఏంటి? యేసయ్య స్వభావం ఏంటి? అడవిలో ఉన్న వృక్షాలన్నీ కూడా కలిసి తమ మీద రాజుగా ఉండడాని కోసం ముందు ఒలివల చెట్టు దగ్గరికి వెళ్ళింది, ఆ తర్వాత ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఇలా చెట్ల దగ్గరికి వచ్చేసి నువ్వు మాకు రాజుగా ఉండు, మేము మా ఓట్లేసి నిన్ను గెలిపిస్తాము అని అన్ని చెట్లు వెళ్ళి అడుగుతూ ఒక దాని దగ్గరికి వెళ్తే ఒకటి రీజన్ చెప్పుకుంటూ వచ్చాయి. ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చి, ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతున్నాయి, నువ్వు మాకు మా మీద రాజుగా ఉండు, నిన్ను మేము నాయకుడిగా ఎంపిక చేసుకుంటున్నాం, నువ్వు మాకు రాజుగా ఉండమంటే. ద్రాక్షావల్లి, ద్రాక్ష తీగ, ద్రాక్ష చెట్టు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది 9:12. దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టు నా ద్రాక్షారసం ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. చూడండి, దేవుడును మనుష్యులను సంతోషపెట్టు ద్రాక్షారసం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ద్రాక్షారసానికి ఉన్న అనుభవం ఏంటంటే దేవుణ్ణి సంతోష పెడుతుంది, అట్ ద సేమ్ టైం మనుషుల్ని సంతోష పెడుతుంది. ప్రియులరా, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులరు తండ్రిని సంతోషపెట్టారు, మనల్ని అందరినీ సంతోష పెడుతున్నాడు. చెప్పలు పడతాం అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి క్యారెక్టర్ ఉందమ్మా నీ దగ్గర? ఏమ్మా, నిన్నే దేవుణ్ణి సంతోషపెట్టి మనుషులందరినీ సంతోష పెడుతుంది. చాలా డిఫికల్ట్, చాలా కష్టమండి.
దేవుణ్ణి సంతోషపెడితే మనుషుల్ని సంతోషపెట్టలేము, మనుషుల్ని సంతోషపెడితే దేవుణ్ణి సంతోషించలేదు. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, కానీ ద్రాక్షావళికి అనుభవం ఉంది, యేసయ్యకి అనుభవం ఉంది. కొంతమంది ఎప్పుడు దేవుడు 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 అని మనుషులు ఎవరిని పట్టించకుండా మనుషులందరికీ దూరం అయిపోతారు. దేవుడు అందుకోసం మనల్ని పిలవలేదు. ఇంకొంతమంది 24 గంటలు మనుషులే, ఇంకా దేవుడితో ప్రార్థన లేదు, వాక్యం లేదు, అండ్ ప్రేయర్ లేదు, పరిశుద్ధాత్మలు ఎప్పుడు మాటలు మాటలు, సెల్ ఫోన్లో మాటలు, ఎదురుకొచ్చినప్పుడు మాటలు, చాటింగ్లో మాటలు, మెసేజ్లో మాటలు, మాటలు 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 మాటలు, కోట్లు దాటిపోతుంటుంది. ఎప్పుడు ఈ మనుషులే చుట్టూ 24 మంది ఎప్పుడు ఉండాల్సిందే మాటలు 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 మాటలు, చెవులు తోట్లు పడిపోతుంటుంది, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, ఈ కార్యక్రమాల్లో కొంతమంది ఉంటారు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడమే దేవుని స్వభావం. దేవుని నేను సంతోషపెడతాను, మనుషులందరినీ సంతోషపెడతాను. ఆమెన్ చెప్పండి. నేను అటు ఇటు ఊగను, అధికార దాహం లేదు నాకు, నేను రాజుని చేస్తావు రా బాబు అంటే రాజా అవ్వాలని ఆలోచన నాకు లేదు. మేబీ ప్రియులారా, నేను అనుకుంటాను యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు, యేసు ప్రభుకి ఫాలోవర్స్ పెరిగారు, చాలామంది వేల మంది లక్షల మంది వెంబడిస్తున్నారు యేసు ప్రభుని. యేసు ప్రభు కానీ ఎలక్షన్లు నిలబడి ఉంటే ఏ రోజున పడేసి యూదులకు యేసు ప్రభు రాజు అయ్యి ఉండేవాడు. ఎంత బాగుండేదండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచుతాడు, ఫుడ్ ప్రాబ్లం లేదు, ఏంటండి అందరినీ స్వస్థపరుస్తాడు, హాస్పిటల్స్ కూడా అవసరం లేదు, అందరూ ఫుడ్డు అండ్ హెల్త్ వీటిని గురించి ఏ నాయకుడు పట్టించుకుంటాడో ప్రియులారా ఆవిడ ఖచ్చితంగా రాజు అవుతాడు. యేసు ప్రభు అందరికి ఫుడ్ పంచుతున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, అండ్ అందరిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, శిష్యులు పెరుగుతున్నారు. వెంటనే యేసు ప్రభు ఒక పార్టీ ఒకటి పెట్టుకొని, ఏంటండి గొర్రెపిల్ల సింబల్ పెట్టి, మీ అమూల్యమైన ఓటు గొర్రెపిల్లకి వేసుకోండి అని కానీ పెట్టుంటే జనం అంత ఓట్లు గుద్దేసి ఉండేవాళ్ళు. ఏంటంటే యేసు ప్రభు యూదుల రాజు అయిపోయి ఉండేవాడు. అధికారాన్ని కోరుకోలేదండి ఆయన, దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషుల్ని సంతోషపెట్టాలి. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, ఒట్టు గట్టిగా. ఆమేన్. చివరి మాట చెప్పేస్తాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించి ఉండెను, చిగిర్చి పూల పూసి బాదాము కాయలు గలదాయను. ప్రిల్లరా, బైబిల్లో మనం చూస్తున్నాం సేవలో పోటీలు ఎక్కడైనా ఉంటుంది. నేను గొప్ప, నీవు గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప, నీవు గొప్ప కంపల్సరీ ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రిల్లరా, ఆ రోజు ఈ ఫీలింగ్ వచ్చేసింది జనాల్లో, ఏంటి లేవి గోత్రమే చేయాలా సేవ, మేము చేయకూడదా, ఆ దేవుడు మమ్మల్ని పిలవలేదా, ఇలాంటి పోటీతత్వం వచ్చేసింది. ప్రియులారా, అప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లే. సరే, జస్ట్ పోటీ తత్వం ఉంటే మంచిదే, ఒకరికైనా ఒకరు డెవలప్ అవ్వచ్చు, కానీ ఇది ఎంతవరకు వచ్చిందంటే గొడవలకి కారణం అయిపోయిందండి, గ్రూపులు అయిపోయింది, బ్యాచ్లు అయిపోయింది, చాలా బోల్డని సమస్యలు తలెత్తాయండి. ఒకడు నేను పౌలు వాడంటాడు, ఒకడు అపోలో వాడంటాడు, నేను క్రీస్తు వాడంటాను, ఇలాంటి ఆ అనుభవం ఆది అపోస్తల రోజులు కూడా ఉన్నాయి. మన మధ్యలో కూడా మేము పలానా వాడిని, నేను పలానా బ్యాచ్, నేను పలానా వాళ్ళు, ఈయనంటే నాకు అభిమానం, ఆయనంటే నాకు అభిమానం అనే భేదాభిప్రాయాలు కనబడతా ఉంటుంది. ఆ రోజు వచ్చిందండి, ఈ సమస్య వచ్చి పడింది, ఎలా చెప్పిన వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి కనబడలా. సో అప్పుడు దేవుణ్ణి వెళ్ళి వెదికారండి, దేవుని అడిగారు. అప్పుడు దేవుడు అన్నాడు, అన్ని గోత్రపు వాళ్ళు ఒక్కొక్క కర్రను తీసుకొచ్చి, వాళ్ళ చేతి కర్రను తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారంలో, సాక్ష్యపు గుడారంలో నా సన్నిధిలో ఉంచమని ప్రభు చెప్పారు. ఆ సాయంకాలపు వేళ 12 గోత్రాలు ఒక గోత్రపు చెప్పున ఒక్కొక్క కర్రను తీసుకొచ్చి సాక్ష్యపు గుడారంలో, ప్రత్యక్షపు గుడారంలో దేవుని సన్నిధిలో ఉంచి వచ్చేసారు. బైబిల్ చెప్తుంది మరుసటి రోజు ఆ గుడారంలోనికి వెళితే, ప్రియులారా, మిగిలిన 11 కర్రలు అలాగే ఉన్నాయి, అహరోను కర్ర చిగిరించి పుష్పించి ఫలిస్తూ ఉంది. చెప్పండి కొడదాం అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సేవ, మనం చేసే సేవ చిగురించాలి, చిగురుతో కూడిన సేవ మనం చేయాలి. పోటీ తత్వాలు ఉండొచ్చు, తలాంతులు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, వరాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రియులారా, అపోస్తుల సేవ, మెల్కీసెదకు క్రమము చొప్పున జరిగించే సేవ చిగురిస్తుంది. బోధకులకి ఏమి కొదవలేదు, ప్రవక్తలకి ఏమి కొదవలేదు. ప్రస్తుతం రకరకాలమైన సేవలు జరుగుతున్నాయండి. మాకు 1000 మంది వస్తారు, మాకు 1000 మంది వస్తారు, మాకు 1000 గ్రూపులు ఉన్నాయి, మాకు 1000 సమూహాలు ఉన్నాయి, చాలామంది సేవకులు ఉన్నారు.
మీరు 10,000 సహాయం చేశారనుకోండి మీకు 100,000 రూపాయలు వస్తుంది. ఇది ఏమన్నా లాటరీ టికెటా? మీరు 5,000 రూపాయలు ఇస్తే మీకు 50,000 రూపాయలు వస్తాయి. ఇలాంటి దుర్బోధలు చాలా బోధించబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. చేయని అందరూ సేవ చేయని, అందరూ సేవకులే, అందరూ పిలువబడిన వాళ్ళే. సంచి తగిలించుకున్నాడు ప్రతివాడు సేవకుడే కాదని నేను అనను. బైబిల్ పట్టిన ప్రతివాడు సేవకుడే. కొంతమంది అలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు. పేతృపత్రికలో స్పష్టంగా రాయబడిందండి దుర్బోధకుల గురించి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు ఎవరు బైబిల్ తెరవద్దు, ముగిస్తున్నా నేను. పేతృ సెకండ్ పీటర్ 2వ అధ్యాయం 1వ వచనంలో అబద్ధ ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నారు, ఇప్పుడు అబద్ధ బోధకులు ఉన్నారు. మనం చేసే తప్పుడు బోధ వలన, మనం చేసే తప్పుడు పని వల్ల దినమల్లా దేవుని నామం దూషించబడుతుంది. అబద్ధ బోధకులు బయలుదేరారు. వాళ్ళకి అనుకూలమైన బోధలు, వాళ్ళ ఫేవర్గా, వాళ్ళకి అనుకూలంగా, వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని బోధించే సేవ చాలా ఉన్నాయండి. కానీ ప్రియులరా, చిగురించేది మాత్రం అపోస్తల బోధ. చెప్పండి, కొడతాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమర్పణ కలిగిన సేవ చిగురిస్తుంది. ఇది మెల్కీసెదెక్ క్రమం చొప్పున జరుగుతున్న సేవ. దీన్ని ఎవరు గుర్తించవలసిన అవసరం లేదు. ఇది అపోస్తల సేవ. దీనికి హంగు ఆర్భాటాలు అవసరం లేదండి. ఇది దేవుని సేవ. ఈ సేవను దేవుడు గణపరుస్తాడు. దీనికి అట్రాక్షన్ అవసరం లేదండి. స్టేజ్ అట్రాక్షన్ అవసరం లేదు. జనాలు ఆకర్షించడానికి వేరు వేరే అనుభవాలు అవసరం లేదు. క్విజ్ కాంపిటీషన్ పెట్టి మిమ్మల్ని ఆకర్షించవలసిన అవసరం లేదు. మీకు బట్టలు ఇచ్చో, డబ్బులు ఇచ్చో, ఇంకేదో ఇచ్చి 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 ఆకర్షించుకోవలసిన అవసరం లేదు. ఇది అపోస్తల బోధ, ఇది అపోస్తల సహవాసం, ఇది అపోస్తలతో కలిసి రొట్టె విరుచుట అనుభవం, ఇది అపోస్తలతో కలిసి ప్రార్థించే అపోస్తల సేవ. అపోస్తలుడు ఎవరంటే పిలువబడిన వాడు, పంపబడిన వాడు. ఈ సేవ ఎవడంతటి వాడు చేసుకునేది కాదు, దేవుని పిలుపు వాడికి ఉండాలి. పరిశుద్ధుల చేత అతడు పంపబడాలి. ప్రార్థించి నడిపించేవాడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నాం. ఇదే అపోస్తల సేవ. మనకు నచ్చినట్లు, మనకు మెచ్చినట్లు చేసే సేవ అపోస్తల సేవ కాదు. పిలువబడాలి, ప్రార్థించి పంపబడాలి. చిరస్థల ఆస్తులు ఉండకూడదండి. కలిగిన సమస్తాన్ని సమస్యగా పంచుకొని తృప్తిగా, ఒకడు కోటేశ్వరుడు, ఒకడు సామాన్యుడు, ఒక పేద, ఒక ధనిక అనే వ్యత్యాసం లేకుండా మనమంతా సమానమనే అనుభవాలతో కొనసాగించబడమే అపోస్తల సేవ. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంత్య దినాల్లో ప్రియులారా ఇలాంటి సేవను దేవుడు చిగురింప చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, మన సేవకు పబ్లిసిటీ లేదు. పబ్లిసిటీ లేదండి. రండి 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 రండి, మా చర్చికి రండి, మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇలాంటి పబ్లిసిటీ లేదు. మా చర్చికి రండి, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మజ్జిగిస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, ఆఫ్టర్నూన్ భోజనం పెడతాం. ఏంటండి, మీ పిల్లలు పుట్టినరోజుకైతే కేక్ ఇస్తాం, మీ ఇంట్లో ఎవరైనా చేస్తే పెట్టిస్తాం. ఏంటండి, పెళ్ళి అయితే తాళి పుట్టిస్తాం, విడిపోతే విడాకాల కాగితాలు ఇస్తాం. ఇవన్నీ అవసరం లేదండి. అపోస్తల సేవ, దీన్ని ఎవ్వరూ గుర్తించవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధి గుర్తిస్తుంది ఆ సేవను. చెప్పండి కూడా మొదలు గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయ. చెప్పండి గట్టిగా, హల్లెలూయ. ఇది పవిత్రమైన సేవ, ఇది దేవుని సేవ. వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకులు. నేను యూట్యూబ్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఫేస్బుక్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 12 వరాలు కలిగిన సేవకుని, 24 వరాలు కలిగిన దైవ సేవకుని చేతులు పెడితే దయ్యాలు పోతాయి. ముట్టుకుంటే పడిపోతారు, పట్టుకుంటే రాలిపోతారు, ఏంటంటే చూస్తే ఎండిపోతారు, గాలి ఊతే ఎగిరిపోతారు. దీని గురించిన పబ్లిసిటీ అవసరం లేదు. నాకు కృపావరాలు ఉన్నాయని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు, వీటి గురించిన అవసరం లేదండి. ఈ సేవను ఎవరు గుర్తించాలి తెలుసండి? దేవుడు గుర్తిస్తాడు, దేవుడు చిగురింప చేస్తాడు, దేవుడు చిగురింప చేస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఆయా బోధలు కొట్టబడి అటు ఇటు మీరు గాలిలాగా పొట్టులాగా ఎగురబడే పరిస్థితి ఉన్నాయేమో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఆకర్షణకు పడిపోవద్దు. తీయని మాటలు నువ్వు పడిపోవద్దు. తీయ తీయ తీయగ తీయగా మాట్లాడతారు. దేవుని వాక్యం ప్రియులారా తీయని మాటలతో ఉండదండి. అది ఖచ్చితంగా ఉంటుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరి చేస్తుంది. కనుక శుభవేళ మనంతా తీర్మానం చేసుకుందాం.
వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన మనలో ఒక వసంతకాలం వచ్చింది కనుక మనలో ఒక చిగురు పుట్టిస్తూ ఉన్నాడు. అపోస్తుల సేవ ఫలించబోతుంది. ఆమెన్ చెప్పండి. గట్టిగా సేవను దేవుడు చిగురింప చేయబోతున్నాడు. నన్ను ఎంత సేవ చేసేందుకు ప్రభు ఒకరోజు అడుగుతాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాలి మనల గురించి. ఈ సేవను ప్రభు చిగురింప చేయబోతున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నీ మాటలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నా. ఎండిపోయిన మా బ్రతుకుని మీరు చిగురింప చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి బాగు చేసిన దేవుడు, దావీదును కొరకు ఒక నీతి చిగురును పుట్టిస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభు, మా ప్రియమైన బిడ్డల కుటుంబాలు చిగురించాలి, వారి ఆర్థిక స్థితి చిగురించాలి ప్రభు, వారి ఆత్మీయ జీవితం చిగురించాలి, వారి ఆరోగ్యం చిగురించాలి ప్రభు. బిడ్డల బ్రతుకులో ఉన్న ప్రతి బలహీనతను దూరపరచండి, రోగ రుగ్మతల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. స్వస్థపరచండి యేసయ్య. ఈ రెక్కలతో కప్పుమని ప్రార్థన చేస్తున్న స్వామి, నీ ప్రతి మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయి. ద్రాక్షవలి చిగురించను అని వ్రాయమని మా బ్రతుకులు మీరు చిగురించాలి యేసయ్యా. మీ స్వభావాలు చిగురించాలి. మేము మిమ్మను మనుషులందరినీ సంతోష పెట్టగలిగిన వారిగా మారాలి. సహాయం చేయమని ప్రార్థించుచున్నాం స్వామి. కృపతో కాచుకోమని ప్రార్థన చేయొచ్చు. మీరు మాకు ఇచ్చిన మెల్కీసెదక్ క్రమం చెప్పిన సేవను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువ. ఈ సేవను ఇప్పటికీ మీరు చిగురింప చేసినందుకే స్తోత్రం స్వామి. ఈ సేవను మీరు గణపరిచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సేవ నీ రాకడలో ఎత్తబడాలి ప్రభువ. ఈ పరిచర్య నీ రాకడలో ఎత్తబడాలి ప్రభువ. నీ రాకడ వరకు ఈ పరిచర్యను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రతిష్టలో మేము నిలిచి ఉండాలి ప్రభువ. మా సమర్పణలో మేము నిలిచి ఉండాలయ్యా. మా వరసలో మేము నిలిచి ఉండాలయ్యా. మీ రాకడలో మేము ఎత్తబడాలి యేసయ్యా. అంటే ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఈ సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం, బలపరచమని వేడుకుంటున్నాం స్వామి. ఈ మే నెలలో మీ కార్యాలు మేము కన్నులారా చూడాలి ప్రభువ. ఎండిపోయిన జీవితాలన్నింటినీ మీరు చిగురింప చేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఫలభరితమైన బ్రతుకును దయచేయమని ప్రార్థిస్తున్నాం. భూమి ఆకాశాలు గతించిపోయిన నీ మాటలు గతించవు ప్రభు. కృపలో కాచుకోండి, రెక్కలతో కప్పండి స్వామి. నీ రాకడలు మేమంతా నిందారహితులుగా నిలుచున్నట్లుగా సహాయించు. ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. యేసు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సన్నిధి, కృప మనకును, మనవలే ఉన్న సకల కోటి పరిశుద్ధులకును, మరి విశేషముగా ప్రభువులో ఆత్మీయముగా చిగిర్చి పుష్పించి ఫలించాలని, వాగ్దాన ఫలమును అనుభవించాలని ఆశించిన ప్రతి ఒక్కరికి నా యేసయ్య కృప సదాకాలము తోడయుండి కాపాడి దీవించి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట అందరికీ వందనాలు. దానిస్తాను.